ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పచ్చి అరటికాయతో కూర తయారు చేస్తాము. పచ్చి అరటికాయతో కూర తయారు చేసేదానికి కావలసినవి 2 పచ్చి అరటికాయలు తీసుకోవాలి. దీన్ని పొట్టు తీసేసి ఇలా కట్ చేసి తీసుకోవాలి. 2 టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, ఆయిల్, కారం పొడి, పసుపొడి, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు టమోటాలని మిక్సీ జార్లో వేసి అల్లం కూడా వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసి బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ ఉంచి కుక్కర్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఏదైతే మనం టమోటా పేస్ట్ చేసినామో దాన్ని కూడా ఇందులో వేయాలి. పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. రుచికి సరిపడే ఎంత ఉప్పు వేసి బాగా కలయబెట్టాలి. చూడండి, ఆయిల్ వదులుతూ ఉంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయని వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది ఉడికే దానికోసం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేయాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, కూర తయారయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. పచ్చి అరటికాయతో కూర సింపుల్గా సహజంగా తయారయ్యింది. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. పచ్చి అరటికాయతో కూర రెడీ.